భద్రాచలంలో ఎన్నడూ లేని విధంగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పైనుంచి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీరు గోదావరికి ఎదురొడ్డి చాలా ప్రమాదకర స్థాయిలో గోదావరి నీటి మట్టం పెరుగుతూ వస్తూ ఉన్నది. అందులో భాగంగానే నిన్న ఏదైతే ఉన్నదో అట్ట ప్రమాదకర స్థాయిని 71 అడుగుల దాకా వచ్చి ఉన్నది. పొద్దు నుంచి ఉదయం నుంచి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ భద్రాచలంలో ఉన్నటువంటి కరకట్ట ప్రాంతంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఉదయం నుంచి తగ్గుముఖం పడుతూ ఉంది. 71 అడుగుల ఉన్న నీటి మట్టం, గోదావరి నీటి మట్టం ఇప్పుడు 70 అడుగులకి చేరుకున్నది. పొద్దున ఉదయం అంతా మంత్రి పోవాడ అజయ్ కుమార్ గారు, రేఖాకాంతారావు గారు, జడ్పీ చైర్మన్ గారు, పోలీస్ అధికారులు అందరూ కూడా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో నిరంతరం కొనసాగుతూ ఉన్నది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో గోదావరి వరద ఉధృతి కూడా రైతుల్ని సర్వనాశనం చేసి పడేసింది. చిత్తడిగా ఏజెన్సీ అంతా చిత్తడిమయం అయిపోయింది. వరదతోటి వరద బాధితులు కూడా పునరావాస కేంద్రాలు తరలించినా కూడా అక్కడ సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయో లేదో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం తొందరలోనే చేద్దాము. ఇప్పుడైతే ఈ ప్రాంతంలో మనం ఉన్నాము, గోదావరి తగ్గుముఖం పడుతుంది అనేసి అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ సురక్ష ప్రాంతం నుంచి ఇది రోజు రోజుకు తగ్గే ప్రయత్నం చేసే విధంగా మనం చూడొచ్చు. గోదావరి పరవలు తొక్కుతూ ఉగ్రరూపం దాల్చిన గోదావరి ఉదయం నుంచి శాంతి రూపంగా దాలుస్తూ ప్రశాంత వాతావరణం